శక్తివంతమైన అధిక శక్తివంతమైన ద్రవ్యాన్ని మీరు దీన్ని హెచ్మని అంటారు. రెండు ప్రైమని ప్రధాన ద్రవ్యం అంటారు. మూడు పేస్మని ఆధార ద్రవ్యం అంటారు. నాలుగు మేకల్మని కట్టబద్ధ ద్రవ్యం అంటారు. ఐదవ మనీకి వివిధ పేర్లు ఉన్నాయి. ఏంటి పేర్లు అంటే ఒకటి ఐపవర్ మనీ, రెండు ప్రైమ్ మనీ, మూడు బేస్ మనీ, నాలుగు లేగర్ మనీ. కట్టబద్ధ ద్రవ్యం అధిక శక్తివంతమైన ద్రవ్యాన్ని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. ఏంటి ఆ పేర్లు? నెంబర్ 1 ఐపవర్ ఆర్ హెచ్ మనీ అని, నెంబర్ 2 ప్రైమ్ మనీ అని, నెంబర్ 3 లీగల్ మనీ అని, నెంబర్ 4 బేస్ మనీ అని చెప్తారు. అధిక శక్తివంతమైన ద్రవ్యం అంటే ఆర్బీఐ ముద్రించి జారీ చేసిన ద్రవ్యంలో ప్రజల వద్ద బ్యాంకుల వద్ద గల ద్రవ్యాన్ని హెచ్ మనీ అని అంటారు. ఆర్బీఐ ముద్రించి జారీ చేసిన ద్రవ్యంలో ఏ భాగం అయితే ప్రజల వద్ద ఉంటుందో, బ్యాంకుల వద్ద నిలవలుగా ఉంటాయో, ఆ భాగాన్ని అధిక శక్తివంతమైన ద్రవ్యము అని పిలుస్తారు. కాన్సెప్ట్ అర్థమైన తర్వాత నోట్ చేసుకోండి. ఆర్బీఐ ముద్రించి జారీ చేసిన ద్రవ్యంలో ఎంత ద్రవ్యం అయితే, ఏ భాగం అయితే ప్రజల వద్ద మరియు బ్యాంకుల వద్ద నిలవలుగా ఉంటాయో ఆ ద్రవ్యాన్ని హెచ్ మనీ అని పిలుస్తారు, ఐపవర్ మనీ అని పిలుస్తారు. కాంపోనెంట్స్ ఏంటో చెప్తే ఇంకా మీకు ఐడియా వస్తుంది. ఐపవర్ మనీలో కాంపోనెంట్స్ ఏంటి? దీంట్లో 3 కాంపోనెంట్స్ ఉంటాయి. 1 సి ప్లస్ ఓడి ప్లస్ దీంట్లో సి అంటే కరెన్సీ విత్ పబ్లిక్, ఓడి అంటే అక్కడ డిపాజిట్ విత్ ఆర్బీఐ, ఆర్ అంటే రిజర్వులు. ఎవరి వద్ద గల రిజర్వులు? వాణిజ్య బ్యాంకుల వద్ద గల రిజర్వులు. ఆరంటే రిజర్వ్ ఎవరి వద్ద, ఎవరి వద్ద గల రిజర్వ్? వాణిజ్య బ్యాంకుల వద్ద గల రిజర్వ్. వాణిజ్య బ్యాంకుల వద్ద గల రిజర్వ్. ఈ వాణిజ్య బ్యాంకుల వద్ద గల రిజర్వులు 2 రకాలు. 1 వాణిజ్య బ్యాంకులు తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన రిజర్వులు. 2 వాణిజ్య బ్యాంకు తన వద్దే ఉంచుకునే రిజర్వు. రిజర్వులు వాణిజ్య బ్యాంకు ఉంచే రిజర్వులు 2 రకాలు. ఏంటా 2 రకాలు? 1 వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన రిజర్వులు, క్యాష్ విత్ ఆర్బీఐ. ఆర్బీఐ దగ్గర కొంత క్యాష్ ఉంటారు. ఎవరు? వాణిజ్య బ్యాంకు. ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాలి. మ్యాండేటరీ
తప్పనిసరి కలిగి ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత శాతానికి ఎక్కడ వచ్చాలి? ఆర్బీఐ వద్ద. అందువల్ల అందులో ఏంటి? ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిల్వలు, ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నిల్వలు. క్యాష్ విత్ ఆర్బీఐ. రెండోది, వాణిజ్య బ్యాంకులు తనలోపే ఉంచుకునే నిల్వలు, క్యాష్ విత్ డెంప్ తన వద్దే ఉంచుకునే నిల్వలు అంటే ఏంటి? ప్రతి వాణిజ్య బ్యాంకు తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత శాతాన్ని తన దగ్గరే క్యాష్ గా ఉంచుకుంటుంది. ఎందువల్ల? ఎందువల్లంటే రోజువారీ కార్యకలాపాలలో ఖాతాదారుల యొక్క అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతో. ఇప్పుడు ఖాతాదారులు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ అంటే అంతటిని ఎవరికైనా అప్పించేసినట్టుకోండి, మరి ఎవరైనా ఖాతాదారుడు బ్యాంకు వచ్చి డబ్బులు విద్యుత్ తీసుకుంటే అక్కడ అవసరాలు ఎలా తీసుకుంది? తీర్చలేదు. కాబట్టి ప్రతి వాణిజ్య బ్యాంకు తన అనుభవం మేరకు కొంత నగదని తనగొస్తే క్యాష్గా ఉంటుంది. సో వాణిజ్య బ్యాంకు వద్ద గల రిజర్వులు రెండు రకాలు. ఒకటి, వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద ఉంచే నిల్వలు. రెండు, వాణిజ్య బ్యాంకు తన వద్దే ఉంచుకునే నిల్వలు, క్యాష్ విత్ ఆర్బీఐ, క్యాష్ విత్ డెంప్జర్వ్. ఇలా రెండు రకాలు, క్యాష్ విత్ డెంప్జర్వ్. ఓకేనా? అందుకే నిర్వచనం ఏం చెప్తాం? ఐపవర్ మనీ అంటే నిర్వచనం ఏం చెప్తాం? ఆర్బీఐ ముద్రించి జారీ చేసిన ద్రవ్యములో ప్రజల వద్ద గల ద్రవ్యము, అతను డిపాజిట్ ఆర్బీఐ మైనస్ అని కాపీ పెట్టండి, ప్రజల వద్ద గల ద్రవ్యము, బ్యాంకుల వద్ద గల నిల్వలు, ఈ రెండింటిని కలిపి ఏమనిపించాం? హై పవర్డ్ మనీ అని పిలవడం జరిగింది, హెచ్ మనీ అని పిలవడం జరిగింది. ఓకేనా? ఎందుకు దీనిని హై పవర్ మనీ అంటారు? ఎందుకు దీన్ని హై పవర్ మనీ అంటారంటే, ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్య సప్లైకి ఇదే మూలము. ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్య సప్లైకి ఇదే మూలం కాబట్టి దీన్ని హై పవర్ మనీ అని, బేస్ మనీ అని, ప్రైమ్ మనీ అని పిలుస్తారు. ఆర్థిక వ్యవస్థలో మొత్తం ద్రవ్య సప్లైకి మూలం ఏది అంటే హెచ్ మనీ. అందుకే దీన్ని హై పవర్ మనీ అని, బేస్ మనీ అని, ప్రైమ్ మనీ అని పిలుస్తారు. ఓకే, ఆర్డినరీ మనీకి హెచ్ మనీకి తేడా ఏంటి? సాధారణ ద్రవ్యానికి, శక్తివంతమైన ద్రవ్యానికి తేడా ఏంటి? ఆర్డినరీ మనీకి ఈక్వల్, ఏంటి ఆర్డినరీ మనీ అంటే అని చెప్పాం, ఏ ద్రవ్యాన్ని? ఆర్డినరీ మనీ అంటే ఏది? ఆర్డినరీ మనీ అంటే వెంటనే పాంటోనిస్గా M1 అని చెప్పాలి. ఏదో చెప్తున్నారు, ఆర్డినరీ మనీ అంటే M1. ఏది M1? మోడీ ప్లాన్. హై పవర్ మనీ అంటే ఏది? సి ప్లాన్, మోడీ ప్లాన్. ఈ రెండింటికి తేడా ఏంటి? సాధారణ ద్రవ్యానికి, శక్తివంతమైన ద్రవ్యానికి తేడా ఏంటి అంటే, అక్కడ సిసి కామన్ గా ఉంది, రెండింటిలో సి కామన్ గా ఉంది, రెండింటిలో ఓడీ కామన్ గా ఉంది. ఆర్డినరీ మనీలో వాణిజ్య బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు ఉండగా, హైపోర్ మనీలో బ్యాంకుల వద్ద గల రిజర్వులు కలవు. అంటే రెండింటికి తేడా ఏంటి అంటే, డిమాండ్ డిపాజిట్లు, రిజర్వులు. అదే అంతేకాదు, ఈ రెండింటికి తేడా డిడిఆర్ అయినప్పటికీ,
టీడీకి ఆర్కి సంబంధమే ప్రజలు టీడీకి ఆర్లకి సంబంధమే అంటే రెండింటికి ఏ సంబంధం ఉంటుంది అంటే విలోమ సంబంధం ఉంటుంది. ఎందుకు విలోమ సంబంధం ఉంటుంది? ఎందుకు విలోమ సంబంధం ఉంటుంది అంటే ఒకటి వాణిజ్య బ్యాంకులు తన వద్ద ఉంచుకునే నగదు, రెండు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ దగ్గర ఉంచే నగదు. ప్రతి వాణిజ్య బ్యాంకు తప్పనిసరిగా తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి. ప్రతి వాణిజ్య బ్యాంకు తప్పనిసరిగా తనకు వచ్చిన డిపాజిట్లలో కొంత శాతాన్ని ఆర్బీఐ దగ్గర ఉంచాలి కదా. ఆర్బీఐ దగ్గర ఉంచే శాతం పెరిగితే ఆర్బీఐ దగ్గర ఉంచే శాతం పెరిగితే ఉదాహరణకి వాణిజ్య బ్యాంకులకు 100,000 కోట్లు వచ్చింది డిపాజిట్గా అన్ని బ్యాంకులకు కలిపి. ఇందులో ఆర్బీఐ తన వద్ద 5% ఉంచమని కోరిందనుకో, 5% ఉంచమని కోరితే 100,000 కోట్లలో 5,000 కోట్లు ఆర్బీఐ దగ్గర పెట్టి 95,000 కోట్లు వాణిజ్య బ్యాంకులు అప్పివ్వవచ్చు అనుకోండి. ఇప్పుడు ఆర్బీఐ తన వద్ద 10% ఉంచమని కోరితే 100,000 కోట్లలో 10,000 కోట్లు ఆర్బీఐ దగ్గర పెట్టి ఇప్పుడు వాణిజ్య బ్యాంకులు ఎంత రుణం ఇవ్వగలవు? 90,000 కోట్లే రుణం ఇవ్వగలం. అనగా ఆర్బీఐ దగ్గర పెట్టే నగదు పెరుగుతూ పెరిగే కొద్దీ వాణిజ్య బ్యాంకులు మార్కెట్ లో ఇచ్చే పరిమితి తగ్గిపోతుంది. ఏమిటి, ఒకవేళ తన దగ్గర 10% బదులు 5% పెట్టమంటే తాను 90,000 కోట్లకు బదులు 95,000 కోట్లు ఇవ్వగలరు. అంటే మార్కెట్ లో ద్రవ్య సప్లై ఎక్కువ ఉంటుందా లేదా తక్కువ ఉంటుందా అనే విషయం దేనిపై ఆధారపడి ఉంటుంది? వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద పెట్టే గ్యాస్ పై ఆధారపడి ఉంటుంది. అందుకే ఆర్మనీకి మార్కెట్ లో సృష్టించే పరిమితికి సంబంధం ఉంటుంది. ఏ సంబంధం ఉంటుంది? విలోమ సంబంధం ఉంటుంది. ఆ పెరుగుతుంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరిమితి తగ్గిపోతుంటారు. ఆ తగ్గుతుంటే వాణిజ్య బ్యాంకులు సృష్టించే పరిమితి పెరుగుతుంటారు. ఆర్థే పరిమితి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది ఆధారపడుతుంది. అందుకే ఆ ద్రవ్యాన్ని హై పవర్డ్ మనీ అని పిలిచాం, బేస్ మనీ అని పిలిచాం. బేస్ మనీ అని, హై పవర్డ్ మనీ అని, ప్రైస్ మనీ అని ఎందుకు పిలుస్తాం? ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యానికి మూలమేది, ద్రవ్య సప్లైకి మూలమేది? హెచ్ మనీ. హెచ్ మనీలో ముఖ్యంగా ఏది మూలం? ఆర్బీఐ వద్ద పెట్టే రిజర్వ్లే మూలము. అందుకే దీన్ని హెచ్ మనీ అని, ప్రైస్ మనీ అని, లీగల్ మనీ అని. ఆర్కి టీడీకి ఏ సంబంధం ఉంటుంది అని చెప్పాను? విలోమ సంబంధం ఉంటుంది. ఎలా విలోమ సంబంధం ఉంటుంది? ఎలా విలోమ సంబంధం ఉంటుందంటే వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ వద్ద పెట్టే నగదు నిల్వలు పెరిగే కొద్దీ వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరిమితి పడిపోతుంది. వాణిజ్య బ్యాంకులు ఇచ్చే పరిమితి పడిపోయే కొద్దీ వాణిజ్య బ్యాంకుల వద్ద గల డిమాండ్ డిపాజిట్లు తగ్గుతుంటాయి. ఎందుకంటే ఎక్కువ పరిమితి ఇస్తేనే బ్యాంకులు డిపాజిట్లు ఎక్కువ ఉంటాయి, తక్కువ పరిమితి ఇస్తే తక్కువ డిపాజిట్లు ఉంటాయి. ఈ విధంగా ఆంద్రవ్యానికి డిమాండ్ డిపాజిట్లకి ఏ సంబంధం ఉంది? విలోమ సంబంధం ఉంది. ఈ రెండింటికి విలోమ సంబంధం. ఏమైనా డౌట్ ఉంటాయి ఎవరికైనా? యజమానులు ఏమైనా డౌట్ ఉంటాయి? లేదు. యజమాని నెక్స్ట్ టాపిక్ వెళ్ళచ్చు. చెప్పండి ఎలా అండి? టీడీకి ఆర్కి రిలేషన్ ఆర్ అంటే వాణిజ్య బ్యాంకులు తన వద్ద ఉంచుకునే నిలవదు ప్లస్ ఆర్బీఐ దగ్గర ఉంచే నిలవదు. డిమాండ్ డిపాజిట్లు అంటే ఖాతాదారులు బ్యాంకులో డబ్బు వేసి ఎప్పుడు కోరితే అప్పుడు వాణిజ్య బ్యాంకులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చి తీసుకునే డిపాజిట్లను
జపాన్ డిపాజిట్ రకాలు.